అంతా అస్తవ్యస్తం పేషెంట్ల పరిస్థితి దుర్భరం ఊపిరి అడట్లేదన్న సాయం అందించలేకపోతున్న వైద్యులు లక్షణాలున్నా పరీక్షలు నోచుకొని రోగులు ప్రభుత్వానిదే లోపం చేతులెత్తేసిన అధికారులు సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ముందు వరుసలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కరోనా పేషెంట్లను ఆదుకోవడంలో మాత్రం వెనుకబడిపోతుంది. అధికారులు బాగానే పనిచేస్తున్నారు, అయితే అవసరానికి కావాల్సిన పరీక్షలను కల్పించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండపేట 27వ వార్డులోని బొబ్బిలి రాజా వేదిలో పలు ఇబ్బందులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఇక్కడ ఒకే ఇంటిలో 8 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి ఒక్కో గది మాత్రమే ఉంటుంది, అందరికీ ఒకే బాత్రూమ్. వీరిలో ఒకరికి కరోనా వచ్చింది. క్వారంటైన్ కేంద్రానికి వెళ్లడానికి వారు సిద్ధంగా ఉన్నారు, కానీ తీసుకు వెళ్లే దారి లేదు. అంబులెన్స్ లో వీరిని బొమ్మూరు పంపించాల్సి ఉంది. పోనీ పెసెంటే స్వయంగా వెళ్లిపోతానన్నా అందుకు నిబంధనలు ఒప్పుకోవడం లేదు, అధికారులే పంపించాల్సి ఉంది. ఎవరో ఆమెను క్వారంటైన్ కి తరలించకపోవడంతో అక్కడ మిగిలిన 7 కుటుంబాల వారు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. అందరిది ఒకే బాత్రూమ్ కావడంతో హడలిపోతున్నారు. పిల్లలతో ఉన్నామ్యం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ 108 వాహనం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియకుండా ఉంది. ఈ ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంటిలో ఓ మహిళకు కరోనా సోకింది. అదే ఇంటిలో నివాసం ఉంటున్న మరో 5 అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకరు దగ్గు రొంప జ్వరంతో బాధపడుతుంటే మరొకరు ఆయాసం దగ్గు రొంపతో బాధపడుతున్నారు. ఇంకొకరు ఒళ్ళు నొప్పులు ఆయాసంతో బాధపడుతున్నారు. ఇవన్నీ ఒకే ఇంటిలో ఉన్న వారి లక్షణాలు. బహుశా వీరిలో కొందరికి కరోనా ఉండి ఉండొచ్చు. వీరందరికీ పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంది, కానీ ఎప్పుడు నమోదు చేస్తారో ఎప్పుడు పరీక్షలు జరుపుతారో ఒక్కరికీ తెలియదు. వీరు పడే బాధ అంతా ఇంతా కాదు, తమకు కరోనా ఉందో లేదో తెలియక ఎలా తినాలో ఎలా బ్రతకాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నారు. ఈ ఇంటికి సమీపంలోనే మరో వ్యక్తికి కరోనా సోకింది. అతని భార్య 7 నెలల గర్భిణి, తరచూ ఆయాసం వస్తుందని ఊపిరి అందడం లేదని ఈ న్యూస్ వద్ద వాపోయింది. ఏమెకు పరీక్షలు జరపలేదు, లక్షణాలన్నీ కరోనావే, కానీ పట్టించుకునే వారు ఒక్కరో లేరు. ఇవన్నీ ఒకే వీధిలోని 4-5 ఇళ్లలో ఉన్న సమస్యలు. పట్టణం ఇలా సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఊహకు అందకుండా ఉంది. కరోనా లక్షణాలతో బాధపడేవారు పట్టణంలో 100లో ఉన్నారు, కానీ వారికి ఎప్పుడు పరీక్షలు చేస్తారో ఎవరు చేస్తారో కనీస సమాచారం కూడా లేకుండా ఉంది. సంక్షేమ పథకాలు అవసరమే, కానీ ప్రాణాలు కంటే ఏది ఎక్కువ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం పైన, వారికి కావాల్సిన ఆహారం ఇతర సౌకర్యాలు కల్పించడంపై మాత్రమే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. ఎంతో మంది ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. కనీసం వారికి ఏమైందో నిర్ధారణ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమనే చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రజల్లో కరోనా పరంగా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే భవిష్యత్లో గడ్డు కాలం ఎదుర్కోక తప్పదనే చెప్పాల్సి ఉంటుంది. చెప్పండి. మరి 27వ వార్డు అండి, మా హస్బెండ్ గారికి కరోనా పాజిటివ్ అని వచ్చిందండి టెస్ట్ లో. నాకు కూడా ఆయసు ప్రెగ్నెన్సీ అయింది, 7వ నెల ప్రెగ్నెన్సీ అయితే ఆయసు వస్తుంది, ఇంట్లో కూడా అందట్లేదు. అయినా సరే వాళ్ళు మీరు ఎవరికైనా కంప్లైంట్ చేస్తారా, మీకు ఎలా ఊపిరి అందట్లేదండి, ఎవరికైనా ఫిర్యాదు చేస్తారమ్మా? మీరు చెప్పామండి, నర్స్ గారికి చెప్పామో, ఆ నర్స్కే పాజిటివ్ అని వచ్చిందంటే నిన్న కూడా సైడ్ అయ్యారు, ఎవరు పట్టించుకోవట్లేదు. నైట్ టైం అయితే చాలా ఆయుధం ఊపిరి అందడం కూడా కష్టంగా ఉంటుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. బయటకు వెళ్తే చేయించుకున్నాం కూడా వెళ్ళవట్లేదు దగ్గరికి. వాలంటీర్ చెప్తే ఆయన చేయట్లేదు, ఆయన పాప కరోనా వస్తుందండి. ఒక అతను 40 సంవత్సరాలకి అతనికి కరోనా వచ్చింది. ఉన్నాను 5 ఉన్నామండి, ఇంకా టెస్ట్ చేయవాళ్ళు పేర్లు రాసుకెళ్ళారు తప్ప చేయలేని టెస్ట్ చేయాలంటే డాక్టర్లు ఫోన్ ఎత్తట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నారు వాలంటీర్లు. వాళ్ళను పిల్లలకి ఏమో జ్వరాలు వచ్చేసి ఇబ్బందిగా ఉంటుందండి, ట్రీట్మెంట్ ఉండదు, డాక్టర్ రావట్లేదండి, ఏమి చెప్పట్లేదు. కనీసం మెడిసిన్ ఇదిగోని కూడా ఏమి ఇదిగోని వేసుకున్నాను కూడా చెప్పట్లేదు. మీకు లేదు, ఎవరికి చేయలేదు, అందరికీ ఒంట్లో బాగోకుండా అలా ఉంటున్నాం అండి. ఇంట్లో అందరికీ భయం వేసేస్తుందండి. అంటే ఒంట్లో బాగుపడమంటే లక్షణాలు ఉన్నాయండి? దగ్గు రంప జ్వరం ఆవేశం అన్ని ఉన్నాయండి అందరికీ. గర్భిణీసీ అమ్మాయికి అమ్మాయి కూడా ఆవేశం వచ్చేస్తుందండి మామూలు డైలీ. మా పాప కూడా వచ్చేస్తుంది టెస్ట్ చేసిన అమ్మాయికి కూడా.
ఐదు నలుగురు ఉన్నాం టెస్ట్ చేయవలసిన వాళ్ళు, ఇద్దరికేమో పాజిటివ్ వచ్చిందండి ఆల్రెడీ, చేస్తానని చెప్పి పేర్లు రాసుకెళ్ళే తప్ప ఇంకేం సమాధానం ఏం చెప్పట్లేదు. చెప్పామండి వాలంటీర్ కూడా ఏమిటి ఏం పట్టించుకోవట్లేదండి, ఎక్కడెక్కడో తిరిగామండి, ఎవరెవరికో ఫోన్ చేసామండి ఎవరు పట్టించుకోవట్లేదండి, మాకు చాలా పని చేసేస్తుందండి. మేము అందరూ కూడా చిన్న చిన్న పిల్లలతో ఉన్నామండి, అందరికీ ఇద్దరేసి పిల్లలు ఉన్నారండి, అందరికీ ఒకటే దారి అండి, ఒకటే కొలాయి అండి, ఎనిమిది కాపురాలు ఉన్నాయండి, మొత్తం ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి అండి, అందరికీ అదే దారి అండి, అవి తిరిగేస్తున్నారండి, మరి మాకు చాలా భయం వేస్తుందండి. ఉత్తి మనిషిలే కలిసి మెలిసి ఉండకూడదు అంటున్నారు, అలాంటి పేషెంట్ని తీసుకొచ్చి పెడితే మరి మాకు ఎంత బాధగా ఉంటుందండి, ఎంత భయం వేస్తుందండి. ఒకటే బాత్రూమ్ అండి, వెళ్ళొద్దు అంటున్నారండి, వాళ్ళు బయట తిరిగేస్తున్నారంటే మీరు వెళ్ళకండి అమ్మ లోపల అంటున్నారు, మంచిది పట్టుకోవడానికైనా వెళ్ళాలి కదండి, బాత్రూమ్కైనా వెళ్ళాలి కదండి, అంత వెళ్ళకుండా ఎలా ఉండగలుగుతామండి, మరి అలా బయట ఉంటున్నామండి పిల్లలతో పాటు, మాకు భయం వేసింది, మాకు చాలా భయంగా ఉందండి.